ఉంటుందో కదా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా. సో ఈ మిషన్ లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్ లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటర్ మనకి ఈ మిషన్ లో 1 HP మోటర్ మెయిన్ పాయింట్. దీనికి మనం ఇచ్చి ఇంటి కరెంట్ కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ కేటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే మనము ఇది లివర్ అంటారు గేర్ అంటారు ఈ గేర్ ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ ను వెనక్కి ముందుకు లాగడం వల్ల మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి మనము నిమిషానికి బఫే ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10 15 ప్లేట్ అది కూడా ఆపరేట్ చేసి ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైం మనం టై మార్చుకొని స్క్వేర్ ప్లేట్స్ ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేది మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే పరిచేసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ అనేది మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్ లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సి అవసరం. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇలా సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారయ్యింది. ప్లేట్ కూడా మనం కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్లో పెట్టి మనం తయారు చేసుకుంటాం. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని మనం తయారు చేసిన ప్లేట్ మనం గేర్ని
ఇలాగే కంపల్సరిగా ఒకటే రీతిగా లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత ఒకటే రెండు సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం నాలుగు షీట్ పెట్టాం కదా, ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకుంటాం. ఇదే మిషన్లో మనము నెయ్యి మార్చుకొని ఇదే మిషన్లో మనం నెయ్యి మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టైం కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల ఫేమస్ అయితే ఈ ప్లేట్ కూడా మీకు మార్కెట్లో మార్కెట్ బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద ప్రయత్నం తగ్గిపోతే స్క్వైర్ ప్లేట్ మీద ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే మనం మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము డైరీ మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటూ. సో ఈ స్కిల్ అయిపోయి మన మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వండి. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ డైలో కూడా మీకు ఫ్రీగా ఇవ్వండి. సో మిషన్తో పాటు ఇలాంటి తీసుకోవడం కూడా మీకు ఫ్రీగా ఇవ్వండి.